ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అత్యంత పవిత్రం, తప్పక పూజా విధానంతో అమ్మని దర్శించవలసినటువంటి కాలము శరత్కాలం. అటువంటి శరత్కాలంలో 6వ దివసంలోకి అప్పుడే అడుగు పెట్టేశాం. అమ్మవారు 9 రోజులు నవరాత్రములనే పేరుతోటి, 10వ రోజు విజయదశమి అనే పేరుతోటి ప్రజలను అనుగ్రహించడానికి తన అపార శక్తితో అనేక రూపాలతో భూమండలంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారి సంచార కాలంలో అమ్మని ఇంట్లోకి ఆహ్వానించి పూజించాలి. సర్వవ్యాపకురాలు అమ్మంటే అమ్మవారికి మనం అనుకున్నట్టుగా ఒక గుణము లేదు, రూపము లేదు, కర్మ లేదు, ఏమీ లేకపోయినప్పటికీ మన కోసం ఒక రూపం ధరిస్తుంది. ఆ రూపాన్ని చైతన్య స్వరూపమైన రూపంగా మార్చుకుని ఒక్కొక్క రోజు 4 చేతులతో, ఒక్కొక్క రోజు 8 చేతులతో, ఒక్కొక్క రోజు 10 చేతులతో, ఒక్కొక్కప్పుడు అష్టాదశ భుజాలతోటి కూడా భూమండలంలో సంచరిస్తుంది. మహాత్ములు మన ఇంటికి వస్తేనే వారిని ఎంతో వినయంతో లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి ఆసనమిచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వస్త్రాదులు ఇచ్చి గౌరవిస్తున్నామే. అటువంటిది సకల భువన బ్రహ్మాండ నాయికి అయినటువంటి అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ పూజించకుండా ఉంటేలాగా? పూజిస్తే మనకి లాభం, పూజించకపోతే తల్లికి వచ్చే నష్టం లేదు. కానీ ఆ అపార శక్తిని మనం పొందలేము. అందుకే సాధకులు పరమ పవిత్రమైన ఆశ్వయుజ శరన్నవరాత్రి కాలమును సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా 6వ రోజు కూడా ప్రొద్దుటే లేవాలి. అసలు శరత్కాలంలో ఎప్పుడు ఉదయం పూట లేవలసిందే, తెల్లవారుజామున లేవలసిందే. సూర్యోదయం అనంతరము లేచినటువంటి వాడు శరత్కాలంలో సంపూర్ణమైన శరత్కాల ఫలాన్ని పొందలేడు. కాసేపు నష్టాలు అవి పక్కన పెడదాం, కానీ అమ్మ అనుగ్రహం పొందాలంటే, ఉపాసన బలం పెరగాలంటే, జగన్మాత దివ్యానుగ్రహం వల్ల అనేక అనుభూతులు పొందాలంటే, సర్వకార్యక్రమములలో దిగ్విజయాన్ని పొందాలంటే తప్పనిసరిగా బ్రాహ్మీ ముహూర్తంలో లేపాలి. లేచి కాలకృత్యాదులు తీర్చుకుని స్నానం చేసి నిత్య పూజలు చేశాక ఇప్పుడు మంటపారాధన దగ్గరికి వెళ్ళాలి. ఇతర పూర్వం మనం చెప్పుకున్నాక ప్రారంభంలోనే శరత్కాలంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోండి, ఆ మండపంలో కలశ స్థాపన చేయండి, అందులోకి అమ్మవారిని ఆవాహన చేయండి, అక్కడ రూపం పెట్టుకోండి అని చెప్పాం కనుక అక్కడికే రావాలి. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని ఈరోజు కూడా అమ్మని పూజించాలి. సాధారణంగా తిథులలో మిగులు తగులు అనే సమస్య రాకపోతే మాత్రం 6వ రోజు షష్ఠి ఉంటుంది. ఈ మిగులు తగులు వచ్చినప్పుడు షష్ఠి లేకపోతే అది వేరే విషయం, కానీ ఏమైనా 6వ రోజు మాత్రం తప్పనిసరిగా అమ్మవారిని షష్ఠీదేవిగా ఆరాధించాలి. అమ్మవారికి షష్ఠి, మంగళ షష్ఠి అని అనేక నామాలు ఉన్నాయి. ఆ రోజు అమ్మవారు దేవసేన అనే నామంతో కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ రూపాలన్నీ అమ్మవారి యొక్క రూపాలే. కాబట్టి 6వ రోజు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో షష్ఠీ రూపంతో కలవాలి. నేను ఇంతకు పూర్వం దేవీ భాగవతం చెబుతున్నప్పుడు మంగళ షష్ఠి స్తోత్రాన్ని లేక షష్ఠి అనే పేరుతో ఉన్న స్తోత్రాన్ని మీ అందరికీ అందించాను. ఆ స్తోత్రం ఈ పూట ఉదయం సాయంత్రం 2 పూట్ల వినండి. 6వ రోజు నిమ్మకాయల దంట తప్పనిసరిగా అమ్మవారికి వెయ్యాలి, లేదా శ్రీచక్రానికి వెయ్యాలి. కొందరు శ్రీచక్రాన్ని పూజిస్తారు, లేదా శ్రీచక్రానికి వెయ్యాలి, లేదా అమ్మవారి మెడలో వేయచ్చు. విగ్రహం రూపంలోనో ప్రతిమ రూపంలోనో ఏదో ఒక రూపంలో మనం అమ్మని పూజిస్తున్నప్పుడు ఈ నిమ్మకాయల దండ వెయ్యాలి. కొందరు అసలు రూపమే లేకుండా కేవలం కలశంలోకి అమ్మని ఆవాహన చేస్తారే, వాళ్ళు కలశం చుట్టూ 9 నిమ్మకాయలు ఉంచడం కూడా మంచిదే. ఈ నిమ్మకాయలు పూజ అయిపోయిన తర్వాత మరునాడు తీసేసి 1వ 2వ గుమ్మానికి కట్టి మిగతా వాటిని ఆహార పదార్థాల్లో వాడుకున్న ఆ రసం తాగినా కూడా మంచి ఆరోగ్యం వస్తుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే నిమ్మకాయ రసం ఏకంగా 6 కాయలు 2 నిమ్మకాయలు పిండుకు తాగే కోసమా, ఏదన్నా ఔషధంలో వాడాలట. కొందరికి ఎసిడిటీ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు ఆచితూచి కొద్ది కొద్దిగా స్వీకరిస్తే అప్పుడు అది ఆరోగ్యం అవుతుంది. ఈ నిమ్మకాయలు ఇంటికి కట్టినా, కారుకు కట్టినా, ఇంటి ముందు ద్వారానికి తోరణం కింద కట్టినా, లేక కారుకు కూడా కింద కట్టినా, ఇక వాడికి దిగ్విజయం కలుగుతుంది, ఇంటికి ప్రమాదం ఉండదు, వాహనాలకి ప్రమాదం ఉండదు. 6వ రోజు
తామర పువ్వులతో పూజ చేయటం, బిల్వపత్రాలతో పూజ చేయటం చాలా శ్రేష్టం. బిల్వం సంపదిస్తుంది, తామర పువ్వు అధ్యాత్మ జ్ఞానాన్ని పెంచుతుంది, ఆత్మబలం ఇస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ అర్చన చేస్తే వాళ్ళకి అకాల మృత్యువులు ఉండవు, రోగాలు బాలురికి వచ్చేటటువంటి రోగాలు రాకుండా పోతాయి. నిత్యం కుమారీ పూజ ఎలాగో చేస్తున్నారు ఈ శరత్కాలంలో కనుక, ఆరవ రోజు ఒక పాపని, 6 సంవత్సరాల పాపని పూజించండి. ఆవిడకి శాంభవి అని పేరు. మీకు ముందే చెప్పాను, ఒక ఏడాది లోపు పిల్లలు పూజ చేయకూడదు. 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుండి 4, 4 నుండి 5, 5 నుండి 6, 6 నుంచి 7 లోపు మధ్యలో ఉండే పాపని ఈ 6వ రోజు పూజించాలి. ఈ నియమాలు అక్కర్లేకుండా రోజు ఎలాగో రకంగా పూజ చేసేవాడిని పక్కన పెడితే ఏ రోజు కాదు ఆ నియమం ప్రకారం పూజించాలనుకున్నవాడు ఈ 6వ రోజు శాంభవిని పూజించాలి. 6 ఏళ్ళు నిండి 7 ఏళ్ళు లోపు ఉన్న పాపని ఏమంటాం, కుమారిని శాంభవి. పూజ ఏత్ శాంభవీ నిత్యం నృప సమ్మోహనాయ చ. మనల్ని పరిపాలించే ప్రభువులు మన మీద కక్ష కట్టకుండా ఉండాలంటే శాంభవి పూజ చెయ్యాలి. ప్రభు అంటే అర్థం ఏంటి, పై అధికారం అని అర్థం. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన పైన ఎవరో బాస్ ఉంటాడు కదా, కంపెనీకి ఒక యజమాని ఉంటాడు కదా, లేదా ఎక్కడో చోట ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగం చేస్తున్నప్పుడు మన పైన ఎప్పుడూ ఒక అధికారి ఉంటాడు. ఎప్పుడు అధికారి లేకుండా ఈ ప్రపంచంలో ఎవడికి పని సాగదు, ఎంత గొప్ప వాడికైనా. ఇప్పుడు మావోటి వాడు అన్నిటినీ విడిచిపెట్టి పూజలు చేస్తున్నప్పటికీ మాకు కూడా ఒక అధిపతి ఉన్నాడు పైన, పరమాత్మ. ఈ అధిపతిని నృపుడు అంటాం. అందులో ముఖ్యంగా కలియుగంలో మన పై ఉద్యోగుల వల్ల చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. భగవంతుడు అయితే ఏదో పరీక్షించి వదిలేస్తారు, కానీ సాధారణంగా ఉద్యోగం చేసేవాడికి ఏమయ్యో నీవు సరిగ్గా ఉద్యోగం చేయటం లేదు, ఉద్యోగం తీసేస్తానని బెదిరించే వాళ్ళు ఉంటారు, లేదా చెడామడా తిడతారు. ఒక్కొక్కప్పుడు తేడా రాకపోయినా సరే ఏదో కక్ష కట్టి ఉద్యోగం నుంచి తీయవచ్చు, లేదా పనిలో రోజు చివాట్లు పెట్టవచ్చు, జీతం తగ్గించవచ్చు. అందరూ గురువుగారులా ఉంటారా, పని చేసినా చేయకపోయినా పర్వాలేదురే అని క్షమించి వదలడానికి. కాబట్టి సహజంగా ఎక్కడో చోట పనిచేసి ఏదో రకంగా ఆహారం సంపాదించాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ పై అధికారులతో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తొలగడానికి 6వ రోజు 6 ఏళ్ళు నుండి 7 ఏళ్ళు లోపు ఉన్న ఒకనొక బాలికని శాంభవి అనే పేరుతోటి ఆసనం మీద కూర్చోబెట్టి పూజించాలి. ఈ పూజ చేసేటప్పుడు ఏం చెయ్యాలి, ముందు అమ్మాయికి కాళ్ళకి పుళ్ళు లేకుండా చూడాలి, ముఖం మీద మచ్చలు లేకుండా చూడాలి. కొంచెం సరైన ఆరోగ్యం ఉండి బాగున్నటువంటి వాళ్ళని చూసుకుని వాళ్ళని ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు పోసి పారాణి పెట్టి కుంకుమతో ఆ తర్వాత బొట్టె తీపెట్టి వాళ్ళు కట్టుకునే బట్టలు ఇచ్చి మన శక్తిని పెట్టి ఇస్తే బట్టలు ఇద్దాం, లేదా కనీసం వాళ్ళు తినే ఆహారం అయినా పెట్టాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళ షష్ఠీ స్తోత్రం చదువుతూ పువ్వులతోటి అక్షతలతోటి పూజించాలి. ఒక్కొక్కడికి డబ్బు ఉంటే కాస్త కొస్తూ వాడికి ఏదో వెండిదో బంగారమో వస్తువు కూడా ఇవ్వచ్చు. ఇలా పూజ చేస్తే అధికారుల వల్ల వచ్చే బాధలన్నీ పటాపంచలైపోతాయి. ఇక అమ్మవారి విగ్రహం పెట్టుకున్నారుగా ఇళ్లలో, ఈ 7 రోజులు 9 రోజులు వాడు ఓపికను పెట్టి కొంతమంది 6 రోజులు పూజిస్తారు, కొందరు 5 రోజులు, కొందరు చివరి 3 రోజులు పూజిస్తారు. చివరి 3 రోజులు పూజించే వాడి గురించి పెద్దగా మనం ఆలోచించక్కర్లేదు, వాటి విధానం వేరు. కానీ 9 రోజులు అమ్మని పూజించాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రం 6వ రోజున అమ్మవారి విగ్రహమును లేక ఒక చిన్న రూపును లేక శ్రీచక్రాన్ని తేనెతో అభిషేకించాలి. షష్ఠి నాడు తేనెతో అభిషేకిస్తే ఇంకేముంది, మంచి కంఠం వచ్చేస్తుంది, కంఠ మాధుర్యం పెరుగుతుంది. నైవేద్యం కూడా తేనే పెట్టాలి. మీకు చాలాసార్లు చెప్పాను, ఈ రోజుల్లో మనం తేనెతో అభిషేకిస్తున్నామో దాన్నే నివేదన చెయ్యాలి. అంటే ఏమిటి, తేనెతో శ్రీచక్రాన్నో లేక విగ్రహాన్ని అభిషేకించాక తుడి చేసి మంచిరలతో అభిషేకం చేసి ఈ తేనె తర్వాత ఎంతగా తీసుకోవాలి, ఎంత తేనె కూడా నైవేద్యం పెట్టాలి. దీనివల్ల గొప్ప తెలివితేటలు పెరుగుతాయి, మామూలు తెలివితేటలు కాదు, చాలా గొప్ప తెలివితేటలు పెరుగుతాయని చెప్తారు. నేను చెప్పడం కాదు, ఇందులో సుస్పష్టముగా పరమ పవిత్రమైనటువంటి శరత్కాలములో 6వ రోజు తేనెతో అమ్మవారిని పూజించిన వాడికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇక దానితో పాటుగా
కొన్ని చోట్ల పరీక్షల్లో మార్కులు కూడా ఉంటాయి, ఆ మార్కులు కూడా బాగా వస్తాయి. ఇవన్నీ కూడా మనం భక్తితో నమ్మి చూస్తున్నాం కాబట్టి దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా అడగట్లేదు. ఏమంటాయి ఇవన్నీ నిజమేనా కాదా, ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ అవసరం. మనం భక్తితో నమ్ముతున్నాం, అలా నమ్మి చేసేటటువంటి వాళ్ళకి సందేహం లేకుండా సకల శుభాలు కలుగుతాయి. అందులో ముఖ్యంగా ఈ తేనెని ముగ్గురు లేక ఐదుగురు బ్రాహ్మణులకు కూడా దానం చేస్తే ఆ విషయాన్ని దేవీ భాగవతంలో ఇటు పంచమ స్కంధంలోను తృతీయ స్కంధంలోను కూడా చెప్పారు. తేనె దానం కూడా చేస్తే భవిష్యత్తులో ఒక జిల్లాకో రాష్ట్రానికో మొదటి స్థానంలో వస్తారు, హై లెవెల్లో నాలెడ్జ్ పెరుగుతుంది, దానివల్ల ర్యాంకులు వస్తాయి. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ర్యాంకులు వస్తాయి. భవిష్యత్తులో కలెక్టర్లు అవ్వడం, ఐపీఎస్లు కలడం, ఐఏఎస్లు కలడం ఇలాంటి ఉద్యోగాల్లో కూడా విజయం పొందుతారు. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు తేనెతో అభిషేకించండి, నివేదన చేయండి, వీరు కూడా ప్రసాదంగా తీసుకోండి, కుదిరితే ముగ్గురికి దానం చేసుకోండి. ఇక అన్న నైవేద్యములు షష్ఠి నాడు పులిహారని నివేదన చేయాలి. హరిద్ర అన్నయిక రసిక అనే పేరుతో అమ్మవారి ఈ రోజు తిరుగుతుంది కనుక చక్కని పులిహార తయారు చేసి, రుచికరమైన పులిహార తయారు చేసి నివేదన చేసి మీరు కూడా ప్రసాదంగా తీసుకోండి. ఇంకా అవకాశం ఉంటే అమ్మవారి విగ్రహాన్నో లేక శ్రీచక్రాన్నో పులిహారతో అభిషేకపడి చేయండి. కాస్త పులిహారాన్ని బయట పోసి ధారగా ఆ తర్వాత ఆ శ్రీచక్రాన్ని లేక విగ్రహాన్ని శుభ్రం చేసి పునఃపూజ చేసి ఇది ఇతరులకు ప్రసాదంగా పెట్టండి. దేవీ భాగవతంలో ఉన్నటువంటి ఆయా స్కంధాలలో ఏ ఏ మూలు ఏ ఏ విధానాలు చెప్పారో, పూజా విధానం చెప్పారో వాటిని మీకు అందిస్తున్నారు కాబట్టి అలా చేసుకోండి. ఇక తదనంతరం సాయంత్రం వేళ షష్ఠీదేవి యొక్క చరిత్ర శ్రద్ధాశక్తులతో వినండి. ఈరోజు సాయంత్రం పూజలో చిగుళ్లతో పూజ మంచిది. చిగుళ్ళు అంటే చెట్లకు పుట్టేటటువంటి లేత ఆకులు అనమాట, బిల్వపత్రాలు, బేడి ఆకులు, జుబ్బి ఆకులు, మామిడి ఆకులు, మద్య ఆకులు ఇలాంటి ఆకులతో షష్ఠి నాడు పూజిస్తే అనారోగ్యములు తొలగిపోతాయి, అకాల మృత్యువులు తొలగిపోతాయి. ఎప్పుడు ప్రదక్షిణములు చాలా మంచిది. ఆలయాలలో ఉన్నవాళ్ళు ఆలయాలకి ప్రదక్షిణ చేయండి. మా ప్రణవపీఠంలో రోజు రోటింది ప్రదక్షిణ చేస్తారు ఈ 9 రోజులు కూడా. ఈ రోజు ప్రదక్షిణల వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గుతుంది. మెల్లగా ప్రదక్షిణ చేస్తే దబదబ కాకుండా అలాంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. పూర్వకాలంలో 101 ప్రదక్షిణలు గుస్మె అనే ఆవిడ తన భర్తతో చేసినట్టుగా శివపురాణంలో గుస్మేశ్వర చరిత్రలో కోటి రుత్ర సంహితలో ఉంది. కాబట్టి ప్రదక్షిణ 108 ఎందుకు చెయ్యాలి, 108 అసలు ఎందుకు చెయ్యాలి, 101 ఎందుకు చెయ్యాలి, అసలు ప్రదక్షిణ ఎవడ చెయ్యమన్నాడు అని ఎవరైనా మీతో ఏ గడ్డి పరకలైనా అంటే ఆ గడ్డి పరకలు తీసి అవతల మారేయండి. పంచగడ్డి పరిగెత్తి ఎప్పుడు సూపర్ వేస్తుంది, పాలన ఇస్తుంది, అటువంటి నాస్తికవాదుల మాటలు నమ్మకండి. మనం పురాణాలు నమ్మాం, శివపురాణము, దేవి భాగవతం లాంటి పురాణాలు నమ్మాం. అందులో శివపురాణంలో 101 ప్రదక్షిణల వల్ల లాభాలు చెప్పారు, 101 ప్రదక్షిణల వల్ల వచ్చే లాభాలని అందులో సుస్పష్టంగా చెప్పారు. అలాగే 108 ప్రదక్షిణలు చేయడం అనేది ఒక సంప్రదాయం, ఒక అద్భుతమైన పురాణ విధానం మన పూర్వులు చేశారు. అందుకే కదా యాని కాని చే పాపాని జన్మాంతర పుతాని చేత అని కాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోగం పాపకర్మాగం పాపాత్మ పాప సంభోహ త్రాయిమాన్ కృపయా దేవి శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి అని అమ్మవారి పరమైన శ్లోకాలు చెప్తారు. వాటిని మనం నమ్ముతున్నాం, అందువల్ల తప్పనిసరిగా ప్రదక్షిణ కూడా చెప్తాం. ఈ విధంగా పూజ చేసి రాత్రికి వినవలసిన దేవీ భాగవత కథ మా భక్తులు పంపిస్తారు, మీకు యూట్యూబ్ లో పెడతారు, రోజు ఒక్కొక్క కథ వింటున్నాం. అలాంటి కథలన్నీ మీరు ధరించండి.